మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బరిలోకి దిగుతున్నటువంటి వ్యక్తి మర్రి రాజశేఖర రెడ్డి అయితే మైనంపల్లి హనుమంతరావు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఎన్ రామచంద్రరావు బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు రైట్ అదే మర్రి రాజశేఖర రెడ్డి ఇక్కడ అంతమంది ఎంపీగా నిలబడి ఓడిపోయాడు రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు మళ్ళీ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి వచ్చాడు మల్లారెడ్డి మీద ఉండే వ్యతిరేకతో రెడ్డి కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది సహజంగానే అవి అనేవి ఎప్పుడు ప్రజాభింత్రిగా లేడు కానీ ఆ రకమైనటువంటి కుటుంబ ప్రతినిధిగా ఉండటం వల్ల కొంత డిజడ్వాంటేజ్ లెగసీ కదా ప్రభుత్వ అయితే కదా మైనంపల్లి స్ట్రాంగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ లీడరు అక్కడ బాగా బలమైనటువంటి కేడరు ప్లస్ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఉంది దాంతో కాంగ్రెస్ అడ్వాంటేజ్ కూడా ఉంది రెండోది ఇటీవల కాలంలో ట్రోల్ అవుతోంది కేటీఆర్ బీఆర్ఎస్ ఓడిపోయే స్థానాల్లో ఇదొకటి మల్కాజిగిరి అని కేటీఆర్ ట్వీట్ చేశాడని పెద్ద నడుస్తుంది ఆయన కేటీఆర్ హనుమంతరావు గెలుస్తున్నాడని ట్వీట్ చేశాడనేటువంటిది చర్చ కూడా బాగా ఇదైంది ఇక రెండోది రామచంద్రరావు వ్యక్తిగా మంచోడు ఎమ్మెల్సీగా పనిచేశాడు సీనియర్ అడ్వకేటు బీజేపీ మొదటి నుంచి లాయలిస్టు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఉన్నటువంటి గ్రాఫ్ ఆయన వ్యక్తిగతంగా ఆ ఇమేజ్ని ఓడ్ అంతా గెలిచే అంత ఇమేజ్ని సంపాదించుకోగలుగుతాడా అనేటువంటిది కొంత డౌట్ కాబట్టి ఆ మేరకు హనుమంతరావుకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చూడదు ఇది మల్కాజ్ అయితే